మరో అప్డేట్ చూస్తున్నాం. విశాఖలో ఓ భార్య భర్తకు బడిత పూజ చేసింది, ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ భర్తను నిలదీసింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని చితగ్గొట్టింది. మహిళతో ఉన్న సమయంలో భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది మహిళ. ప్రియురాలి మోజులో పడి తనను దూరం పెట్టాడని ఆవేదన చెందుతోంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో బంధువులతో కలిసి భర్తకు బుద్ధి చెప్పింది భార్య. స్పాలో పరిచయమైన యువతితో ప్రేమాయణం జరిపాడు వివేక్. ప్రేయసి మోజులో పడి ఆమెకు విలువైన బహుమతులు కొనిచ్చాడు. అంతేకాదు విశాఖ అంతా తిరిగారు. పార్కులు, బీచ్లు, హోటల్స్లో ఎంజాయ్ చేస్తున్నాడని ఆమె పేర్కొంది. అయితే వివేక్ వర్షన్ మరోలా ఉంది. భార్యతో గొడవ పడి విడాకులకు అప్లై చేసుకున్నానని చెప్తున్నాడు. స్పాలో పరిచయమైన యువతితో ప్రేమాయణం జరిపాడు వివేక్. ప్రేయసి మోజులో పడి ఆమెకు విలువైన బహుమతులు కొనిచ్చాడు. అంతేకాదు విశాఖ అంతా తిరిగారు. పార్కులు, బీచ్లు, హోటల్స్లో ఎంజాయ్ చేస్తున్నాడని ఆమె పేర్కొంది. అయితే వివేక్ వర్షన్ మరోలా ఉంది. భార్యతో గొడవ పడి విడాకులకు అప్లై చేసుకున్నానని చెప్తున్నాడు. విడాకులు ఇవ్వకుండానే వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తననే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అయితే తాను లీగల్గా ముందుకెళ్తామని వివేక్ చెప్తున్నాడు. ఆమె 2020లో తనతో పెళ్ళయిందండి. ఆ అమ్మాయి ఏం చేసిందో నా దగ్గర కూడా ఉన్నాయి ప్రూఫ్లు, నేను మాట్లాడతాను. నేను తనతో రిలేషన్ లో ఉన్నాను. నేను పెళ్లి చేసుకుంటాను తన్ని. ఆమె 2020లో కోసం డైవర్స్ కావాలి నాకు, నువ్వు వద్దు. శరీర పరంగా కూడా మాకు ఎలాంటి రిలేషన్ లేదు. పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అవుతుంది, 2 నెలలు మాత్రమే శరీరకంగా మాకు ఉంది. లవ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్. ఇప్పుడేమో నేను ఇష్టం లేదంటున్నాడు. నేను ఇంకా పచ్చిగా చెప్పలేను కానీ చాలా మాటలు నాతో మాట్లాడాడు. అలాంటివన్నీ మీరు చెప్పుకోలేను. నేను ఇవన్నీ చేసి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు. నేనేం చేశానంటే మారుతాడు అనుకుంటూ వెయిట్ చేశాను, కానీ ఇప్పటికీ కూడా మార్పు అనేది లేదు. అమల్లో వాళ్ళందరూ ఏమో వచ్చి ఇప్పుడు సంసారం చేస్తున్నారు. ఇప్పుడు నాకు అసలు న్యాయం జరగాలి. ఇప్పుడు అంతే, నాకైతే ఆయన కావాలండి. అదొకటి చేయించండి చాలండి. ఇది ఒక స్పాలో పరిచయమైందండి. ఇది స్పాలోనే పనిచేసేది అమ్మాయి. ఈ అమ్మాయి ఈడేమో స్పాకి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది. ఇంకప్పటి నుంచి నేను చాలా విధాలుగా దాన్ని కాంటాక్ట్ చేసి నాకు పెళ్లి అయ్యింది, మా ఇద్దరం బాగా ఉన్నాం, దయచేసి మా ఇద్దరిలో డిస్టర్బెన్సెస్ రాకుండా నువ్వే చూడని చెప్పినా సరే అది మాత్రం వదలలేదు ఏ విధంగా కూడా.